అసెంబ్లీలో ఎవరిపైనా దాడి జరగలేదన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రి డైరెక్షన్ లో టీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తే ప్రజల్లోకి వెళ్తామంటున్న ఉత్తమ్ తో మా ప్రతినిధి కేసీఆర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈరోజు సభలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనుచితంగా వ్యవహరించారనేటువంటి ఆరోపణ ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తుంది. ప్రస్తుతం మనతో పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు సభలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా అనుచితంగా వ్యవహరించారనేటువంటి ఆరోపణ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. తప్పది, మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలనే వాళ్ళు పోలీసులు కొట్టే ప్రయత్నం చేసిన లోపల గవర్నర్ స్పీచ్ జరుగుతుంటే ముఖ్యమంత్రి హౌజ్లో ఉండగానే ఆయన కనుసంగంలోనే పోలీసులు మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేసిండు. మా వాళ్ళకి దెబ్బలు దాకినాయి. వాళ్ళు చేస్తున్న ఆరోపణలు తప్పు, డ్రామా. మీ ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ ఫోన్ ఇచ్చేసిన సందర్భంలో స్వామిగౌడికి కంటికి గాయమైంది, ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారని చెప్తా ఉన్నాను. పచ్చి అబద్ధం అది. ఆయన బయట నడిచిన బాగానే ఉండే, ఆ తర్వాత ముఖ్యమంత్రి చెప్పిండే పోయి ఇట్లా డ్రామా చేయమని, అంతకన్నా లేదు. అది ఒకవేళ సస్పెన్షన్ వేటు వేస్తే కనుక మీ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? మేము వాళ్ళు సస్పెన్షన్ చేస్తే మేము ప్రజల్లోకి వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది ప్రధానంగా అధికార పార్టీ తమపై చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమాత్రం నిజం లేదు, కేవలం ఇదంతా కూడా డ్రామా అనేటువంటి మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఒకవేళ తమను సస్పెండ్ చేస్తే కనుక తమ కార్యాచరణ ఒక ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి